చంద్రబాబు అయితే రెగ్యులర్ బెయిల్ మంజూరు అవ్వడానికి అవకాశం ఉంది అన్నటువంటిది న్యాయనిపుణులు చెప్తున్నమాట. ఎందుకంటే ఇక్కడ మొన్న ఇచ్చినటువంటి హెల్త్ గ్రౌండ్స్ మీద ఇచ్చారు బెయిల్, అది ఎక్స్టెన్షన్ అన్నా జరగాలి లేదంటే కనుక రెగ్యులర్ బెయిల్ కూడా ఆ కాజ్ మీద. ఎందుకు అంటే ఆయనకి ఏది గుండె ఎక్స్పాండ్ అవుతోంది అన్నటువంటిది, కార్డియోమయోపతి, ఆ కారణంగా విశ్రాంతి అవసరం, ఒత్తిడి ఉండకూడదు అన్నటువంటి పాయింట్. రెండవది వచ్చేటప్పటికి కంటికి సంబంధించి 5 వారాల పాటు ఆయన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది కాబట్టి అది. ఈ రెండిట్లలో ఒకటేంటంటే మధ్యంతర బెయిల్ హెల్త్ గ్రౌండ్స్ మీద ఇచ్చిన బెయిల్ ఎక్స్టెండ్ చేయడం లేదంటే కనుక రెగ్యులర్ బెయిల్ ఇచ్చేయటం. ఎందుకంటే 50 నుంచి 90 రోజుల్లోపు, ఇది 60 నుంచి 90 రోజుల్లోపు కేసు పెట్టాక బెయిల్ ఇవ్వచ్చు. ఆ ప్రాతిపదికనైనా 52 రోజుల పాటు జైల్లో ఉన్నారు, ఆ తర్వాత చూసుకుంటే ఇప్పుడు 4 రోజులు బయట ఉన్నట్టున్నారు కాబట్టి టోటల్గా చూసుకుంటే 90 రోజుల దాకా అయిపోతుంది కాబట్టి రెగ్యులర్ బెయిల్ ఇచ్చేయచ్చు.